తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకి హెచ్చుమీరుతున్నాయి. ఓవైపు ప్రచారం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రచారానికి వచ్చున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో కొంతమంది అల్లరి మూకలు అనుకోవచ్చు, దుష్ట శక్తులు అనుకోవచ్చు, ఎవరనేది ఇంకా పోలీసులు విచారణ తెలియాల్సి ఉంది. ఆయన పైన రాళ్లదాడి చేశారు, గతంలో ఎన్నో పెద్ద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు, ఆ సమయంలో కూడా రాళ్లదాడి మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేయలేదు, కేవలం మీ పైన రాళ్లదాడి మీరు ప్రసంగిస్తున్న సమయంలో దాడి చేశారు, ఏ విధంగా చూడాలంటారు సార్? అంటే ఇది ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేకంగా తెలుగుదేశం చేసిన దాడి అని భావిస్తున్నాం అందరం. ఎందుకంటే నేను 50 ఏళ్ల నుంచి ఉద్యమాలు చేస్తున్నాను, 50 ఏళ్ల నుంచి నేనే దాడులు చేసిన, ప్రభుత్వం మీద దాడులు చేసిన, అసెంబ్లీ మీద దాడులు చేసిన, సచివాలయం మీద చేసిన, హాస్టల్లో సంఖ్య పెంచారని అసెంబ్లీ మీద 1978 సెప్టెంబర్ 22 2000 యూనివర్సిటీ విద్యార్థులతో దాడి చేసి తుక్కు తుక్కుగా అసెంబ్లీ వెళ్ళగొట్టా. 79 ఉద్యోగాలు భర్తీ చేయాలని 4000 సచివాలయం మీద దాడి చేసిన, 82 గురుకులాల స్కూల్ పెట్టాలని ఆ స్కీమ్ పెట్టాలని చెప్పి సోషల్ వెల్ఫేర్ డైరెక్టరేట్ మీద దాడి చేసిన, ఈ విధంగా చీఫ్ మినిస్టర్ ఆఫీసుల మీద, డైరెక్టరేట్ల మీద, కలెక్టరేట్ల మీద దాడులు చేసిన నేను. అటువంటి నన్ను చూస్తే భయపడతారు. ఈరోజు ఇక్కడ కొత్త సంఘటన ఏంటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నాడు, పీసీలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాడు, దాన్ని తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అనే నిస్పృహతోటి, నిరాశ నిస్పృహలు వాళ్ళ లోపల ఆవరించినాయి. దాంతో ఏం చేయాలో తెలియక నాయకుల మీద దాడులు, ఓసారి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారు, ఇంకోసారి హోమ్ మినిస్టర్ మీద దాడి చేశారు, మూడోసారి నా మీద దాడి చేశారు. వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టడం దుర్ఖపడతాం, ప్రభుత్వం మీద చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే తెలుగుదేశం కంక్లూజన్కి వచ్చింది, మేము ఓడిపోతాం ఎట్టి పరిస్థితుల. కాబట్టి ఈ విధంగా దాడులు చేసి క్యాడర్ లోపల ఒక నిరుత్సాహాన్ని నెలకొల్పనే కుట్రతోటే ఇది చేస్తున్నారు. అంటే ఒక బీసీ నాయకుడిగా ఉన్నటువంటి మీరు అన్ని వర్గాలకు సమన్యాయం కోసం పోరాటం చేస్తారు, అలాంటి వ్యక్తిని ఈరోజు ప్రసంగిస్తున్న సమయంలో కరెక్ట్గా చంద్రబాబు నాయుడు చేసినటువంటి దురాగతాలను చెప్తున్న సమయంలో మీ పైన దాడి చేశారు, ఏ విధంగా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు బీసీలకు ఎట్లా మోసం చేసినాడు అని చెప్పే సమయంలోనే రాళ్ళేశారు, రాయేశారు. ఇది దీన్ని ప్రతిపక్ష పార్టీల దాడి బీసీల మీద, ఇది కృష్ణయ్య మీద దాడి కాదు, బీసీల మీద దాడి. బీసీలకు కోసం 50 ఏళ్ల నుంచి రాజీ లేని పోరాటం చేస్తున్నారు. హాస్టల్లో పెట్టించాం, లోకల్ బాడీ రిజర్వేషన్లు పెట్టి, లోకల్ బాడీ రిజర్వేషన్ టీడీపీ పెట్టలే, అది నేను కొట్లాడి పెట్టిస్తే రామారావు 20% పెడితే మళ్ళా కొట్లాడి 50% పెంచాలని కొట్లాడితే విజయభాస్కర్ రెడ్డి 34 పెంచారు. సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు కూడా వేశాం దీని మీద. ఇది పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ వచ్చింది, కాబట్టి అదేవిధంగా ఉద్యోగాలు భర్తీ చేయించడానికి ఉద్యమాలు చేశాం, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి స్కీమ్ కోసం పోరాటం చేసాం. అది బీసీల మీద జరిగిన దారిగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నేను చేస్తున్న పోరాటాన్ని గౌరవించి జాతీయ స్థాయిలో స్కాలర్షిప్ స్కీమ్, హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని నన్ను ప్రోత్సహిస్తున్నాను. అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్టి బీసీలు చదువుకోవాలని. ఇట్లాంటి సమయంలో వాళ్ళు ఈ బీసీల మీద బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవాలి, బీసీలు అభివృద్ధి చెందొద్దనే కుట్రతోటి దాడి చేశారు. అంటే ఈరోజు ఒక్కసారిగా మీ పైన దాడి జరిగిన ఘటన తెలుసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగానే కాదు, ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కానీ ఉద్యోగస్తులు కానీ వారంతా కూడా ఒక్కసారిగా చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి ఎలక్షన్ జరగబోతున్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ యొక్క టీడీపీ కుట్ర రాజకీయాలను? టీడీపీ కుట్ర రాజకీయాలు, బీసీలంతా బీసీల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి బాగా చర్యలు తీసుకుంటాడు, బీసీలంతా డైవర్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి వేస్తున్నారు అనే ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఈ దాడికి పాల్పడ్డారు. తప్పనిసరి బీసీలు ఎవరు కూడా టీడీపీకి ఓట్లు వేయరు, టీడీపీకి వ్యతిరేకంగా బీసీలు నిర్ణయం తీసుకోబోతున్నారు. థ్యాంక్ యూ సార్.
ప్రస్తుతం ఈ యొక్క ఘటనకు సంబంధించి, బీసీలు పైన దాడి ఘటనకు సంబంధించి ప్రధానంగా ఓటమి భయంతోనే టీడీపీ చేసినటువంటి కుట్రలో భాగంగానే నా పైన దాడి జరిగింది అంటున్నారు ఆర్ కృష్ణయ్య. ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య గారిని తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు పరామర్శించారు, ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నడికి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు బీసీ నాయకుడిగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారి పైన దాడిని ఏ విధంగా చూడాలంటారు? దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆర్ కృష్ణ చాలా నిబద్ధత గల నాయకుడు. బీసీల యొక్క ఏ అయితే వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం ఆయన సుదీర్ఘకాలంగా పోరాటాలు చేస్తున్నారు. కొన్నిట్లో బాగా సక్సెస్ అయ్యారు. కాస్త రిజర్వేషన్ 32%, 34% సాధించడంలో, అలాగే స్కూల్స్ పెట్టించడంలో, ఇవన్నీ కూడా దీన్ని గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నని, ఇక్కడ కాదు మీరు చేయాల్సింది పోరాటాలు, పార్లమెంట్లో పోరాటం చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరిగే విధంగా చూడాలనేసి అన్నని రాజ్యసభకు పంపడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఇప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి సంక్షేమ పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో 52% బీసీలు ఉంటే ఆయన వాళ్ళకి కేటాయించినటువంటి నిధులు దాదాపుగా 28 సంక్షేమ పథకాల ద్వారా 66.4% నిధుల్ని, అంటే 182,000 కోట్ల రూపాయలని వాళ్ళకి అందించి వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా వృద్ధిని సాధించడానికి కృషి చేశారు. సో వీటన్నిటిని ఫలాలు పొందుతున్నటువంటి బీసీలు, అలాగే రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు. దీని ద్వారా ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచన చేస్తున్నటువంటి బీసీ వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం స్టార్ట్ చేశాయి. దీన్ని పొరవలేని తెలుగుదేశం, దాని యొక్క మిత్రపక్షాలు ఈరోజు అన్న ప్రసంగిస్తుండగా ఆయన మీద రాతితో దాడి చేయడం చాలా హేయమైన ప్రశ్న. ఎక్కడికక్కడ వైసీపీ నాయకుల మీద దాడులు చేస్తున్నారు. మొన్న చూస్తే ముఖ్యమంత్రి గారి మీద, తర్వాత చూస్తే హోమ్ మినిస్టర్ మీద, తర్వాత చూస్తే కృష్ణన్న మీద, ఇలా ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి నాయకుల మీద అంతా దాడి చేయడం వాళ్ళ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని చెప్పాలి. వాళ్ళు ఓటమి పాలవుతున్నారని తెలుసుకుని ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఎన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఇలా దాడి చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతాం. కేవలం ఓటమి భయంతోనే ఈరోజు బీసీ నేత ఆర్ కృష్ణ పైన, రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి ఆర్ కృష్ణ పైన దాడి చేశారంటున్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు. ప్రధానంగా బీసీలకు చేస్తున్నటువంటి మేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాతనే ఎవరైనా చెప్పుకోవాలి. బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉన్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీలకు జరుగుతున్నటువంటి మేలును చూసి ఓరవలేక ఈరోజు ఓటమి భయంతో టీడీపీ చేసినటువంటి కుట్రల భాగంగానే తమపైన దాడి జరిగిందని చెప్పి ఆర్ కృష్ణ చెప్తున్నారు. ఆయనతో పాటు ఉన్నటువంటి తిరుపతి ఎంపీ ఈరోజు గురుమూర్తి చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, శ్రీకాళహస్తిని. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.